ఈరోజు మా ఈవెంట్కి వచ్చిన ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్ శైలేష్ కొనుక్ గారికి అండ్ వేణు శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నాని గారి ఫ్యాన్స్ అందరికీ, ఒక గొప్ప చిత్రం 1000 కొత్త చిత్రాలకి తీసే శక్తినిస్తుంది. ఒక థియేటర్కి వచ్చి డబ్బు పెట్టి చూసే ప్రేక్షకుడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, లేదా 5 సంవత్సరాలు కష్టపడి ఒక బాహుబలినైనా చూపించవచ్చు. ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలని, ఇంకో లోకంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతి ఫిల్మ్ మేకర్కి నా జోహార్లు. అలాంటి మరొక ప్రయత్నమే ఈ శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా జర్నీ మొదటిసారి మా సత్యదేవ్ జంగా గారు పాయింట్ తీసుకొని ఓ లైన్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ నేను ఎగ్జైట్ అయిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కథ బెంగాల్కి వెళ్తుంది. నాకు బెంగాల్ అంటే చాలా ఇష్టం. రసాత్మక హృదయం ఉన్న ఎవరికైనా నచ్చే ప్రదేశం అది. అందమైన భాష, అంతకన్నా అందమైన మనుషులు. ఐ సిన్సియర్లీ థ్యాంక్ బెంగాల్ అండ్ మేనేజర్స్, ఏడీస్, బెంగాల్లో మాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వి లవ్ యూ బెంగాల్. అండ్ మా చిత్రం ఇది, ఈ సినిమా కేవలం ఒకటి వల్ల జరిగే సినిమా కాదు. ఇది డెఫినెట్గా ఈ సినిమాని నేను ఒక్కడనే డైరెక్ట్ చేయలేదు, నాతో పాటు డెస్టినీ కూడా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది. అది ఎందుకని చెప్తాను. ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ టీం నాకు సపోర్ట్ చేసింది, బీట్ సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ గారు. ఆయన ఒక జెర్సీలో చూశారు మీరు ఎలాంటి విజువల్స్ ఉంటాయి, ఆ సినిమాని విజువల్గా స్టోరీ టెల్లింగ్ చేశారు, ఒక మూడ్లో చెప్పారు ఆ సినిమాని. మనకి ఇప్పటికీ ఆ సినిమాని చూడగానే ఒక మూడ్ గుర్తొస్తుంది. అది కెమెరాలో ఉన్న ట్రిక్. అది ఈ సినిమా కూడా అలాంటి ఒక కలర్ని, అలాంటి ఒక కథని ఆయన కెమెరాతో, లెన్స్తో చెప్పారు. సాను సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇక్కడ లేరు బట్ యు ఆర్ ఎ గ్రేట్ టీచర్, మీతో వర్క్ చేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిక్కీజే మేయర్, మనమందరం, నేను పర్టికులర్లీ నా బీటెక్ డేస్లో నా మొదటి లవ్ స్టోరీ ఆయన మ్యూజిక్ మీద నడిచింది, హ్యాపీ డేస్లో. అలాంటిది ఇప్పుడు నా కెరియర్లో నేను ఒక మొదటి లవ్ స్టోరీ చేస్తుంటే ఆయన మ్యూజిక్ ఇస్తున్నాడు, నాకు ఎలాంటి హై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మిక్కీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత వెరైటీ ఆఫ్ ఆల్బమ్ ఇచ్చావు. అండ్ సెకండ్ హాఫ్లో తను వాడిన వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, తను కంపోజ్ చేసిన స్కోర్ కానీ మీరు చూస్తే ఇట్స్ అమేజింగ్. నేను ఈ సినిమాకి మొదటి ఆప్షన్ పెట్టుకుంది ఏఆర్ రెహమాన్ గారిని, ఆయన లభించలేదు. నెక్స్ట్ ఆప్షన్ మిక్కీ జే మేయర్. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ తన టీమ్, తన మ్యూజిషియన్స్, తన అసిస్టెంట్స్ అండ్ లిరిసిస్ట్, మన కేకే గారు సినిమాలో 3 పాటలు రాశారు, థ్యాంక్ యూ సో మచ్ కేకే గారు. అలాగే మన అదర్ సింగర్స్ అందరు, అనురాగ్ థ్యాంక్ యూ సో మచ్, అలాగే మిగతా టీం అందరు, ఎడిటర్ నవీన్ ఉలి, అవినాష్ గారు అద్భుతమైన సెట్ వేశారు. ఈ సినిమాలో ఒక అంతర్మహల్ అన్న ఒక సెట్ ఉంటుంది, అందులో లిటరల్లీ ఆయన ప్రాణం పోశారు దానికి. ఆ ప్రదేశానికి వెళ్తే తిరిగి రావాలనిపించదు, షెడ్యూల్ అయిపోయిన తర్వాత మాకు చాలా బాధ వేసింది అక్కడ నుంచి రావడానికి. అంత బ్యూటిఫుల్గా ఆయన బిల్డ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అలాగే కాస్ట్యూమ్స్, దాదాపు 1000 మంది ఆర్టిస్టులు ఒకేసారి ఒక సెట్లోకి వస్తే అంతమందికి కాస్ట్యూమ్స్ మేనేజ్ చేయడం అనేది జోక్ కాదు. ఎంతోమంది ముంబై నుంచి డిజైనర్స్ని పెట్టుకుందామని చాలా ఆలోచించాం, కానీ నీరజ యు డిడ్ వన్ ఫ్యాబ్యులస్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అదర్ డిపార్ట్మెంట్స్, మేకప్స్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ చీఫ్ రంజిత్ గారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు నాకు ఒక కుడిభుజంలాగా హెల్ప్ చేశారు ఈ సినిమాని. ఇంత ఫాస్ట్గా దీన్ని చేయడానికి మీరే కారణం, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. అండ్ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోను, థ్యాంక్ యూ సో మచ్. మేమందరం కష్టపడి ఈ సినిమాని చీమల్లా పనిచేసి ఒక్కొక్క రాయి పేర్చి ఒక గుడి కట్టాం. ఆ గుడిలోకి మిమ్మల్ని అందరినీ 24వ తేదీన ఆహ్వానిస్తున్నాను. ఆ గుడి కట్టే అవకాశాన్ని మాకు ఇచ్చిన వెంకట్ బోయినపల్లి గారిని థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది డెస్టినీ అవ్వడానికి మరొక కారణం వెంకట్ బోయినపల్లి గారు. ఆయన కనుక లేకపోతే ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఇలా ఉండేది కాదు. డెఫినెట్లీ ఆయన మాకు దొరకడం, ఈ కథకు ఆయన దొరకడం మా అదృష్టం, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ప్రొడ్యూసర్లాగా ఆయన లేరు, మాకు సెట్లో ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. మీ మొదటి బ్యానర్లో మొదటి సినిమా చేసే అదృష్టం, అవకాశం నాకు వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటాను డెఫినెట్గా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్టికులర్గా నేను చెప్పాల్సిన విషయం, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లిటరలీ ఒక వారం రోజుల నుంచి ఎవడు నిద్రపోలేదు, 3 రోజుల నుంచి స్నానాలు కూడా చేయలేదు, ఈరోజు ఈవెంట్ స్నానం చేసి వచ్చారు పాపం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలామంది ఉన్నారు పేర్లు చెప్పలేను, ఎస్పెషల్లీ రాజేష్, రమేష్, నాగేంద్ర, థ్యాంక్ యూ సో మచ్, కేశవ్, వీళ్ళందరూ కాకుండా నా స్ట్రెంగ్త్ త్రూఅవుట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద
క్యాన్వాస్ని హ్యాండిల్ చేయడం నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇంత బడ్జెట్ని, దాదాపు 60 కోట్ల బడ్జెట్ని హ్యాండిల్ చేసి స్కెడ్యూల్ చేయాలి అంటే దానికి మా కో డైరెక్టర్ శివ గారు, మా సెట్లో పెద్ద పులి, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, అలాగే మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న అసిస్టెంట్స్ అందరూ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ, పాపం వాళ్ళని అయితే అక్కడ స్టూడియోలోనే వాళ్ళు బంధించేస్తారు, వాళ్ళు అక్కడే పరుపులు వేసుకుని అక్కడే పడుకుని అక్కడే లేచి ఎడిటింగ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అండ్ బాలు. సో ఓకే, ఈ సినిమా డెస్టినీ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన నాకు ఆయన అంటే చాలా ఇష్టం. మొదటిసారి ఆయనతో పాట రాయించుకుందాం అనుకోవడానికి నాకు మొదట్లో ధైర్యం సరిపోలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి పాట అడిగి సందర్భం చెప్పి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత స్థాయి నాకు లేదని నాకు తెలుసు. అందుకే ధైర్యం సరిపోలేదు. కానీ ఒక స్కెడ్యూల్ చేసి అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఎక్కడో ధైర్యం వచ్చింది, వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చివరిలో ఒక 2 పాటలు ఉన్నాయి సార్ మీరు రాయాలి అని చెప్పి అడిగాను. ఆయన రాశారు, అద్భుతంగా రాశారు, ప్రాణం పెట్టి రాశారు. ఎంత గొప్పగా రాశారంటే సాయి పల్లవి కొన్ని విజువల్స్ చూసి, సాయి పల్లవి గారి కళ్ళు చూసి లైన్స్ రాశారు, చెంపలు చూసి లైన్స్ రాశారు, ఆమె నవ్వు చూసి లైన్స్ రాశారు, నాని గారి మీసం చూసి లైన్స్ రాశారు, విజువల్స్ చూసి లైన్స్ రాశారు, కాస్ట్యూమ్స్ చూసి లైన్స్ రాస్తారు. ప్రతి ఒక్కటి ఆయన రాసే 5 నిమిషాల పాటకైనా సరే 3 గంటల చిత్రాన్ని మనసులో పెట్టుకొని ప్రతి అక్షరం ఏదో చెప్పాలి అని తాపత్రయపడి రాస్తారు. అందుకే ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎందుకు ఒక హిమాలయ పర్వతం నుంచి ఒక ఆఖరి మంచు బిందువు ఎందుకు నా మీద పడింది, ఒక మహాసముద్రంలో ఆఖరి అలా ఎందుకు మమ్మల్ని తాకింది, సీతారామ శాస్త్రి గారి ఆఖరి పాట మాకు ఎందుకు వచ్చింది, ఇది డెస్టినీ కాకపోతే మరేంటి, అంతటి మహానుభావుడు ఆయన సంతకాన్ని ఇచ్చి పెట్టి ఇది నా చివరి పాట అవుతుంది అని చెప్పి మరీ వెళ్ళిపోయారు. సార్ మీతో పాట రాయించుకున్నప్పుడు నేను అడిగాను మీరు మా ఈవెంట్కి రావాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి అంటే అప్పుడు మీరు అన్నారు తప్పకుండా వస్తానన్న, నేను ఎందుకు రాను, ఇది నా సినిమా అన్నారు. ఈరోజు లేరు, మాట తప్పారనుకున్నాను. కానీ ఇందాక అనురాగ్ నువ్వు ఇక్కడ పాడుతుంటే లిటరల్లీ బ్రదర్ మాకు కనపడ్డారు, శాస్త్రి గారు కనపడ్డారు, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఆయన పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ సిరివెన్నెల లైటింగ్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఐసా పల్లవి, హౌ ఎమోషనల్ ఈవెంట్, మమ్మల్ని అలా ట్రాన్స్ఫార్మ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రి గారు, వి మిస్ యూ అలాట్ అండ్ మీరు నాకు నా జీవితంలో పిరికితనాన్ని పాతరేసి నాకు ధైర్యం నేర్పిన గురువు. ఆయన ఒక మాట చెప్పేవారు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు, శ్యామ్ సింగరా లాంటి క్యారెక్టర్ని చెబుతూ ప్రపంచానికి చెప్తున్న నీకు భయపడే అవసరం లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ మాత్రం స్టేజ్ మీద నిలబడి ఇలా మాట్లాడగలిగే ధైర్యం కూడా మీ నుంచే వచ్చింది. ప్రతిరోజు ఎప్పుడు భయం కలిగినా మిమ్మల్ని మనసులో తలుచుకుంటున్నాను, మీరు నాతో ఉంటారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు చాలా 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 స్పెషల్ ఫర్ దిస్ వన్ రీజన్. అండ్ కమింగ్ టు మై అమేజింగ్ కాస్ట్, ఈ సినిమాకి చాలా ముఖ్యమైన పాత్రలు నటించారు మురళీ శర్మ గారు, జిష్యుసేన్ గుప్తా గారు, లీలా శాంసన్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, అభినవ్ గోమతం, ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, అందరూ అద్భుతమైన పాత్రలు వహించారు. అండ్ మొదటిసారి టాలీవుడ్కి పరిచయం చేస్తున్నాం మనీష్ వాధ్వా గారిని, గుర్తుపెట్టుకోండి మీకు అమరేష్ పూరి గుర్తొస్తారు మళ్ళీ. అలాంటి అద్భుతమైన నటుడు పద్మావత్ సినిమాలో దీపికా పడుకోనికి ఫాదర్గా నటించారు, మళ్ళీ తెలుగులో మనతో చేస్తున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్ సార్. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్, ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరు చెన్నైలో టెక్నీషియన్స్ అని అందరూ అసలు నీ క్యాస్ట్ ఎక్కడ దొరికారు ఇంత కరెక్ట్గా, అసలు అమేజింగ్ క్యాస్ట్ అసలు ఇలా కుదిరింది అంటారు. ఇది కూడా ఒక డెస్టినీ, మళ్ళీ నాకు వీళ్ళు దొరికారు. టు స్టార్ట్ విత్ మడోనా, యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ ఎవర్ వర్క్ విత్, ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తను మీరు కొత్త మడోనాను చూస్తారు సినిమాలో, అంత బ్యూటిఫుల్గా అంత చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా చేశారు తను, థ్యాంక్ యూ. అండ్ కృతి శెట్టి, ఫస్ట్ నేను ఉప్పెన చూసినప్పుడు ఇంత చిన్నపిల్ల ఇక్కడ సెట్ అవుదేమో అనుకున్నాను, కానీ తను ఒకరోజు నా ఆఫీస్లోకి నడుచుకుంటూ వచ్చింది, వచ్చినప్పుడు చూడగానే అర్థమైపోయింది తన యాటిట్యూడ్, తన కాన్ఫిడెన్స్, తనలో ఉన్న ఒక కసి, తన కేర్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. తనను ఆడిషన్ చేసిన వెంటనే సెట్ అయిపోయారు. సో కృతి, థ్యాంక్ యూ సో మచ్, ఈ క్యారెక్టర్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు, ఎంత ఇబ్బంది పడ్డావో మాకు తెలుసు, బట్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, థ్యాంక్ యూ కృతి. అండ్ కమింగ్ టు సాయి పల్లవి గారు, సాయి
సాయి పల్లవి గారు ఈ సినిమాలో చేసిన పాత్ర నాకు తెలిసి ఇంకెవరు చేయలేరు, నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అది డాన్స్ గురించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నాను. మనకు మన ఇప్పుడు ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ నటీమణుల్లో తనొకరు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషన్ షీఈస్ గోయింగ్ టు బి ఎ లెజెండ్ ఇన్ యాక్టింగ్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చేశారు, ఆ మ్యాజిక్ మీరు 24వ తేదీ థియేటర్లో చూసి తీరాల్సిందే. సాయి పల్లవి గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరుకుతుందని ఆశిస్తున్నాను, తన కోసం ఎన్నో పాత్రలు రాసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. అలాంటి డ్యాన్స్ పగలంతా గంటలు గంటలు ప్రాక్టీస్ చేసి అర్ధరాత్రి ఉదయం 5 వరకు డ్యాన్స్ చేసి అంతంత బరువైన కాస్ట్యూమ్ వేసుకొని ఆ పాత గజ్జలు కట్టుకొని ఆ డ్యాన్స్ చేయడానికి పాపం తను ఎన్నోసార్లు ఫుడ్ కూడా తినేది కాదు, ఎందుకంటే తింటే చేయలేదు. అలా తినకుండా ఆకలి మీద ఉంటూ కూడా ఫుల్ నైట్ చేసి నిద్ర మానుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తను వెళ్ళి రిహార్సల్స్ చేసి మళ్ళీ రాత్రి వచ్చి ఎంత కష్టపడిందో అది కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో చేశారు సమ్మర్లో. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎఫర్ట్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తారు, ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్, ద ప్యాషన్ యూ షో ఫర్ ఐ క్యారెక్టర్, ఇట్స్ ఫెంటాస్టిక్. నిజంగా ఆ పాత్రకి ప్రాణం పోశారు, యూ విల్ సీ మ్యాజిక్. అండ్ కమింగ్ టు నాని సార్, నానిగారి గురించి నా ఈ కథని సార్ మీరు నమ్మినంతగా ఈ కథని నమ్మితే నేనే కాదు ఎవరైనా చేయగలరేమో ఈ కథని. 100 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేని నమ్మకాన్ని మీరు ఇచ్చారు, ప్రతి జర్నీలో ఎవ్రీ స్టెప్లో మీరు నమ్మారు, మీ అంతగా ఎవరు నమ్మలేదు. నిజంగా నేను ఈ ప్రాజెక్ట్ చేయగలనా లేదా ఆ కాన్ఫిడెన్స్ ప్రతిసారి మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అంతే సపోర్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట మీరు చేస్తూ వచ్చారు, మీ ఇన్పుట్స్తో కానీ మీ కన్విక్షన్తో మీరు క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం నాకు ఎలా అలా గుర్తుండిపోయేది. శ్యామ్ సింగర్ ఆయన పాత్ర మీకోసమే పుట్టింది, ఆయన నిజంగా శ్యామ్ గెటప్లోకి మారి మీసం తిప్పిన తర్వాత మానిటర్ మీద లిటరల్లీ అలా చూస్తుండిపోయాం మేమందరం. మీకు చెప్తున్నాను థియేటర్లో మీకు 2 కళ్ళు సరిపోవు ఆయన చూడడానికి. నాని గారి శ్యామ్ చరిష్మాని మీరు చూస్తారు, ఇప్పటి వరకు మీకు ఆయన న్యాచురల్ స్టార్గానే తెలుసు, అతనిలో ఉన్న మిగిలిన స్టార్స్ అన్నీ మీకు ఇక్కపై కనబడతాయి. ఆయనకి చిన్న చిన్న కథలు ఇవ్వకండి, అతనికున్న ఆకలికి ఛాలెంజింగ్, ఏదైనా చేయగలరు. ఆయనకి నిజంగా సరైన స్క్రిప్ట్స్ ఇప్పటివరకు దొరకలేదు, చాలా ఇప్పుడిప్పుడే జెర్సీ ఇలాంటి కథలు చేస్తున్నారు. ఆయనకున్న పొటెన్షియల్ మనకు ముందు చూడబోతున్నాం, వీఆర్ గోయింగ్ టు సీ ఎ డిఫరెంట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ శ్యామ్. చివరిగా ఈ శ్యామ్ సింగర్ అయిన సినిమా నా జీవితంలో నాకు ఇది ఒక గ్రాడ్యుయేషన్, నేను ఈ సినిమాతో గ్రాడ్యుయేట్ అయ్యాను, అందుకే మొదటిసారి ఇండస్ట్రీకి వచ్చాక ఇనిషియేట్ చేసుకుని వచ్చాను. పట్టభద్రుని చేసింది ఈ సినిమా నాకు, నేను సినిమా తీయగలన్న నమ్మకాన్ని నాకు కలిగించింది, ఇకపై మంచి సినిమాలు చేస్తానని ఆశిస్తున్నాను. మీ అందరినీ 24వ తేదీ డిసెంబర్ నాడు థియేటర్లకి ఆహ్వానిస్తున్నాం, మేము నిర్మించిన ఒక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం. మాతో పాటు 50 సంవత్సరాలు వెనక్కి రండి, వెస్ట్ బెంగాల్కి రండి, కాళికాపూర్కి రండి, శ్యామ్ని కలవండి, మైత్రేయిని చూడండి, మిగిలిన పాత్రలతో మాట్లాడండి. మా సినిమా మీకోసం ఎదురు చూస్తుంది 24 డిసెంబర్. సెలవు. ఎస్ రాహుల్, మేము కూడా ఎదురు చూస్తున్నాము మీ సినిమా కోసం 24 డిసెంబర్. అండ్ ఇప్పుడు మెడోనా.